अध्यक्ष उत्तरांध्र अध्यक्ष पन्नी बरकबड़न जिल्ला पोलवरम नुंचि एडंकालम द्वारा उत्तरांध्र सुजलशवंति आ प्राजेक्ट पूर्ति चेयाली अंटे एंत अवुतुंदि खर्चु अंटे दादापुगा 16000 कोट्ल रूपायलु खर्चु अवुतुंदि अनि चेप्पि लेक्कलु चेप्ता उन्नारु अध्यक्ष त्रागडानिकि ड्रिंकिंग वाटर अध्यक्ष त्रागडानिकि ड्रिंकिंग वाटर నీళ్లు సరిగ్గా లేవు కలుషితమైపోయిన వాతావరణంలో నీళ్లు వస్తా ఉన్నాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లాంటి ప్రాంతాల్లో అయితే కిందికి నీళ్లు పోయేసరికి ఆక్వా సాగు వల్ల కింద తాగేదానికి నీళ్లు లేవు బోర్ వేసే సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్లు పై నుంచి వచ్చే సర్ఫేస్ వాటర్ చూస్తే కలుషితమైపోయిన వాటర్ కనీసం పోలవరం నుంచో లేకపోతే ధవలేశ్వరం నుంచో వాటర్ గ్రిడ్ తీసుకొని వచ్చి ప్రతి ఊరికి డ్రింకింగ్ వాటర్ అక్కడే ఫిల్టరేషన్ యూనిట్ ధవలేశ్వరం దగ్గరే పెట్టి పైపులు వాటర్ ప్రతి ఊరికి తీసుకొని రావాలి అని అంటే ఉట్టి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికే దాదాపుగా 8000 కోట్ల రూపాయలు ఒక్కొక్క జిల్లాకు 4000 కోట్ల రూపాయలు చెప్పున లెక్కలు చెప్తా ఉన్నారు అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయాలి అని అంటే కనీసం ప్రతి జిల్లాకు కనీసం అంటే ఈ 40000 కోట్ల రూపాయలు అవుతుంది తాగడానికి నీళ్లు ఇచ్చేదానికి అధ్యక్ష ప్రపోజల్స్ చూస్తూ ఉంటే అధ్యక్ష నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం శిథిలావస్థలో ఉన్న పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్లు ఉన్నాయి శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్న స్కూళ్ళు ఉన్నాయి మన కళ్ళ ముందన్నే కనిపిస్తూ ఉన్నాయి స్కూళ్ళల్లో బాత్రూములు ఉండవు తాగడానికి నీళ్లు లేవు ఫ్యాన్లు లేవు ఫర్నిచర్ లేదు కంపౌండ్ వాళ్ళు లేవు పెయింటింగ్ లేదు శిథిలావస్థ పరిస్థితిలో స్కూళ్లు కనిపిస్తూ ఉన్నాయి హాస్పిటల్ పరిస్థితి మనమే చూస్తూ ఉన్నాం ఆపరేషన్ చేయాలని అంటే సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎలకలు కొరికి పిల్లలు చనిపోయిన పరిస్థితులు మన కన్న ముందునే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో చూశారు హాస్పిటల్ను బాగుపరచాలి అని అంటే నాడు నేడు కార్యక్రమంలో చేయడానికి దానికి మళ్ళీ కనీసం 14-15 వేల కోట్లు అవుతుంది అంటున్నారు స్కూల్ బాగుపరచాలి అని అంటే మళ్ళీ 14 వేల కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి లెక్కలు చెప్తున్నారు నాడు నేడు స్కూళ్ళకు రిపేర్ చేయాలి హాస్పిటల్కి రిపేర్ చేయాలంటే మరో 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నారు అధ్యక్ష ఒకవైపునేమో ఇన్ని కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి మేలు చేసే కార్యక్రమాలు ఇన్ని చేయడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకవైపున లెక్కలు చూపిస్తా ఉన్నారు మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు వీటికి అన్నిటికీ కూడా డబ్బులు కావాలి అధ్యక్ష అట్ ద సేమ్ టైం ఈ 53000 ఎకరాలు ఏదైతే బికాస్ ఇట్ ఇస్ నోవేర్ ఈ 53000 ఎకరాలు డెవలప్ చేసేదానికి కేవలం 20 కిలోమీటర్ల రేడియస్ లో మళ్ళీ నేను 1 లక్ష కోట్ల రూపాయలు పెడితే తప్పనిచ్చి ఇక్కడ ఈ 53000 ఎకరాలు అభివృద్ధి జరగదు ఆ 1 లక్ష కోట్ల రూపాయలు కూడా వడ్డీలు లేకుండా వడ్డీలతో కలిపితే అది ఎక్కడికి పోతుందో అది కూడా తెలియదు అధ్యక్ష అది ఏ 3 లక్షల కోట్లు అవుతుందో 4 లక్షల కోట్లు అవుతుందో తెలియదు అధ్యక్ష కేవలం ఆ 20 కిలోమీటర్లలో రోడ్లు వేయడానికి డ్రైనేజీలు చేయడానికి కరెంట్ తేవడానికి అధ్యక్ష మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్ గా ఆలోచన చేసి ఏం చేయాలి మన పరిస్థితి ఏమిటి మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయా మనం దీన్ని చేయగలుగుతామా మన పరిస్థితి ఏమిటి అని చెప్పి నిజంగా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పిన ఇదే వ్యక్తే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కేవలం 5800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితి దాని మీద 700 కోట్ల రూపాయలు వడ్డీలు ఇవ్వాలంటే కూడా కడతా ఉన్న పరిస్థితి సంవత్సరం ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు ఆలోచన చేసే వేయాలి ఇంతకుముందు వర్మాన్ గారు మాట్లాడుతూ మాటల్లో చెప్తారు డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష అధ్యక్ష నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష మనం కూడా మారాలి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి
మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్లు వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, మూడు క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, మన దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మనం ఉన్నామా అని నిజంగా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేసినాము అని అంటే ఖర్చు ఏముండదు అధ్యక్ష, ఆల్రెడీ అక్కడ పూర్తిగా అన్నీ ఉన్నాయి. అక్కడ అక్కడ ఒక మెట్రో రైల్ వేసేస్తే సరిపోతుంది, కాస్తింత రోడ్ ట్రాఫిక్ కొంచెం అటు ఇటుగా చేసేదానికోసం కాస్తింత ఖర్చు పెడితే అయిపోతుంది. బహుశా ఇటువంటి ఆలోచనలు కూడా మనం సీరియస్ గా కూడా చేయాలి అధ్యక్ష. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేయడం కోసమే ఒక కమిటీని వేసాం అధ్యక్ష. ఆ కమిటీ స్టడీ చేస్తూ ఉంది, బహుశా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో, రెండు మూడు రోజుల్లోనో, పది రోజుల్లోనో, వారం రోజుల్లోనో, ఐ థింక్ దే విల్ కమ్ అప్ విత్ రిపోర్ట్ అధ్యక్ష. ఆ రిపోర్ట్ లో కూడా వాళ్ళు సుదీర్ఘంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనే సుదీర్ఘమైన రిపోర్ట్ కూడా వాళ్ళు తయారు చేస్తా ఉన్నారు, ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రెండు కంపెనీలకు ఇచ్చాం అధ్యక్ష, రెండు ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం. ఒకటి ఈ రినౌండ్ రెప్యూటెడ్ పీపుల్ ఒక ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాం అధ్యక్ష, సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వే ఫార్వర్డ్ చెప్పండి అని చెప్పి. సిమిలర్లీ ఇంకొక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా, బీసీజీ అని ఒక వెరీ రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీ, ఆల్సో వాట్ కమ్స్ అండర్ ద టాప్ 5 కన్సల్టెన్సీ ఫర్మ్స్, వాళ్ళకు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం అధ్యక్ష. వీళ్ళెవరితో కూడా మనం నేను ఫలానికి కావాలి అని చెప్పి వాళ్ళకి ఏం చెప్పింది ఏం లేదు అధ్యక్ష. వాళ్ళ రిపోర్ట్లు కూడా వాళ్ళు కూడా సుదీర్ఘంగా రిపోర్ట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ రిపోర్ట్లన్నీ కూడా మనం చూసిన తర్వాత ఆ బీసీజీ అనే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యక్ష, ఆ రిపోర్టు కూడా, వాళ్ళందరి రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత సుదీర్ఘంగా అందరం కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని దీనివల్ల మన పిల్లలకు ఫ్యూచర్లో మంచి జరిగించే కార్యక్రమం ఎలా చేయాలి, మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ రకంగా మనం ముందడుగు వేయాలి అన్న విషయాల మీద సుదీర్ఘంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. థింక్ క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చినట్టుగానే భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఇంతకన్నా బెటర్ సలహా ఏదన్నా ఉంటే మంత్రి గారు వారు రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న విషయం మనకు, మనందరితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, మనందరి ముందు ఈరోజు ఉన్న ప్రశ్న కేవలం శాసన మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, ప్రజాస్వామ్యాన్ని మనమంతా కూడా బతికించుకోవాలా వద్దా అన్న ప్రశ్న మన ముందుంది అధ్యక్ష. ప్రజాప్రభుత్వాలు సజావుగా పని చేయాలా వద్దా అన్న ప్రశ్నకు కూడా సమాధానం వెతకాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) రెండో సభను ఆప్షనల్ గా అధ్యక్ష రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి ఆర్టికల్ 169 ప్రకారం రద్దు, మండలి రద్దు అధికారాలను కూడా రాష్ట్ర అసెంబ్లీకే ఇచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో మేధావులు, విజ్ఞులు,
శాసన సభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఈ ప్రత్యేక మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు అధ్యక్ష గతంలో అధ్యక్ష మరి నేటి శాసన సభలో అధ్యక్ష అలాంటి దుస్థితి లేదు అధ్యక్ష ఇదే చట్టసభలో అధ్యక్ష ముగ్గురు పిహెచ్డీలు ఉన్నారు 38 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు 13 మంది మెడికల్ డాక్టర్స్ ఉన్నారు 14 మంది ఇంజనీర్లు ఉన్నారు 68 మంది గ్రాడ్యుయేట్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు ఇద్దరు గ్రూప్ 1 అధికారులు ఉన్నారు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఒక జర్నలిస్ట్ ఉన్నారు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల అధ్యక్ష మరి ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష దేశంలోనే అధ్యక్ష 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్లు ఉన్నాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ బీహార్ అధ్యక్ష ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని కూడా చెప్పాల్సిన పని లేదు అధ్యక్ష ఎందుకంటే ఇది ఇంతకు ముందు ఒకటే ఉన్నది కాబట్టి కంబైన్డ్ స్టేట్లో కాబట్టి ఐదే అని చెప్పొచ్చు వాస్తవం చెప్పాలంటే బట్ అయినా ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి అలా వేసుకున్నా కూడా 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గతంలో ఈ మండళ్లు ఉన్న పరిస్థితి ఉన్న పనితీరును చూసి మాకు ఈ మండళ్లు వద్దు అని ఉపసంహరించుకున్న రాష్ట్రాల అధ్యక్ష అస్సాం మధ్యప్రదేశ్ పంజాబ్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ అధ్యక్ష ఈ రాష్ట్రాలన్నీ కూడా మాకు ఈ మండలి వ్యవస్థ వద్దు అని ఉపసంహరించుకున్నాయి గతంలో వాళ్ళ రాష్ట్రాలలో ఈ మండళ్లు ఉంటాయి అధ్యక్ష ఈ పనితీరును బరాయించలేక అధ్యక్ష మరి ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష రాష్ట్ర కేబినెట్ అధ్యక్ష శాసనసభకే తప్ప మండలికి జవాబుదారీ కాదు అన్న వాస్తవం ముందు అధ్యక్ష ఇటువంటి వాస్తవం ముందు శాసనసభ చేసిన ఏ బిల్లైనా కూడా శాసన మండలికి ఎందుకు వెళ్ళాలన్న ప్రశ్నకు సమాధానం లేదు అధ్యక్ష ఇవాల వారు చేస్తున్న రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారిపోయిన తర్వాత చూస్తూ ఉన్నప్పుడు అధ్యక్ష అధ్యక్ష శాసన మండలి చేసిన సవరణలు కూడా అధ్యక్ష శాసన మండలి చేసిన సవరణలు కూడా పాటించాల్సిన అవసరమే శాసనసభకు లేనప్పుడు ఇట్ ఇస్ నాట్ ఈవెన్ రిక్వైర్డ్ అధ్యక్ష వాళ్ళు సవరణలు చేసి పంపించిన ఆ సవరణను ఆమోదించాల్సిన అవసరమే లేదు అధ్యక్ష మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మరి మండళ్లు పనిచేస్తా ఉంటే అధ్యక్ష మరి ఇటువంటి మండలిని ఏమనాలని అడుగుతాం అధ్యక్ష అధ్యక్ష దీనివల్ల కాలయాపన ప్రజా ప్రయోజనాలకు విఘాతం ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఇవాళ ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇది పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనాలు ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష ఇది ట్రెజరీ నుంచి దీనికి ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష ఇటువంటి
మండలి కి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది అధ్యక్ష ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష అధ్యక్ష ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్కూల్ అధ్యక్ష ఇటువంటి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో పేదవాళ్ళు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు అబ్బుతాయి అంటే అటువంటి దానికి అడ్డుకుంటారు ఎస్సీ ఎస్టీలకు వేరువేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ సమగ్రాభివృద్ధి కోసం మంచి జరగాలి ఇంకా ఫోకస్డ్ గా వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసం ఎస్సీ ఎస్టీలకు సెపరేట్ కమిషన్లగా బిల్లులు పెడితే దానికి అడ్డు తగులుతారు చివరికి అధ్యక్ష రాష్ట్రం అన్ని రకాలుగా ప్రతి ప్రాంతం కూడా బాగుపడాలి అని చెప్పి వికేంద్రీకరణ బిల్లును పెడితే ఆ బిల్లును కూడా అడ్డుకుంటారు అధ్యక్ష ఈ శాసన మండలి మనకి ఇటువంటి అన్ని రకాలుగా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలకు రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి ప్రజలకు ఎలా హాని చేయాలి బిల్లులు ఎలా సమయానికి రాకుండా పోవాలి బిల్లులు ఎలా కత్తిరించాలి అడ్డగించాలి అనే దిక్కుమాలిన ఆలోచన చేసే ఇటువంటి సభలు మనకు అవసరమా అన్నది మనం సీరియస్గా కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష అధ్యక్ష గతంలో అధ్యక్ష 1983లో అధ్యక్ష అప్పట్లో ఎన్టీ రామారావు గారు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష ఆ పార్టీ పాంఫ్లెట్ పేపర్ అధ్యక్ష ఈనాడు అధ్యక్ష ఏం రాసిందో వాళ్ళ ఎడిటోరియల్సే ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష వాళ్ళ ఎడిటోరియల్స్లోనే అప్పట్లో 1983లో అధ్యక్ష సార్ వేస్తే కూడా బాగుంటుందమ్మా అధ్యక్ష మీ అనుమతితో అధ్యక్ష అధ్యక్ష అది 1983లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు అంటే అధ్యక్ష వాళ్ళ పార్టీ రద్దు చేస్తే మండలి రద్దు చేసినప్పుడు టీడీపీ రద్దు చేసినప్పుడు అధ్యక్ష అప్పట్లో ఈనాడు రాసిన ఎడిటోరియల్ అధ్యక్ష మండలి రద్దు విషయంలో అధ్యక్ష అనుభవంలో వాటి నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయంట అందుకు పార్లమెంట్ కూడా ఆమోద ముద్ర వేసింది అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయని అవసరం లేదు ఇంకా ఏం రాశారు అధ్యక్ష నిరర్ధకమే కాక గుదిబండలాగా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టుగా గుండెలు బాదుకోవాల్సిన అవసరము లేదు ఇంకా ఫర్దర్గా ఏం రాశారంటే అధ్యక్ష ఈనాటప్పట్లో ప్రజలు అఖండమైన మెజారిటీతో అధ్యక్ష గెలిపించిన ప్రతినిధులు ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకొట్టాలనుకోవటం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గాల్లో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచి పేరు తీసుకురాలేవు ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్ళీ పుంజుకునే అవకాశం లభించవచ్చు అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది ఎంత చక్కగా రాశారు అధ్యక్ష అప్పట్లో
అధ్యక్ష ఇది సాక్షి కాదు అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష. ఈరోజు ఈ బిల్లుతో పాటు అధ్యక్ష ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం కూడా ఒక రెజల్యూషన్ కూడా చేస్తా ఉంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని చారిత్రక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరిగే విధంగా పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనది అని చెప్పి Government resolution moved by the Chief Minister is before the House. Those who are for the resolution, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. Resolution is adopted. The question is, that the Andhra Pradesh Capital Region Development Authority Repeal Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. Clause 1, 2 and 3. There are three non-official amendments proposed to clauses 1, 2 and 3 for deleting clause 1, clause 2 and clause 3. Those who are for the amendments, please say yeah. Those who are against the amendments, please say no. Noes have it, noes have it. The amendment is lost. Clauses 1, 2 and 3 do stand part of the bill. There are no amendments to clauses 4 to 8, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 4 to 8, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. Clause 4 to 8, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Municipal Administration and Urban Development to move the motion for passing the bill. Honourable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. The question is that the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clauses 2 to 6 and they are before the House. The question is, those who are for clauses 2 to 6, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. Clauses 2 to 6 do stand part of the bill. Clause 7 and 8, there are two non-official amendments proposed to clauses 7 and 8 for deleting clauses 7 and clause 8. Those who are for the amendments, please say yeah. Those who are against the amendments, please say no. Now, noes have it, noes have it. The amendment are lost. Clauses 7
and 8 do stand part of the bill. There are no amendments to clause 9 to 12. Clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 9 to 12, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, as have it. Clause 9 to 12, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance and Planning Legislative Affairs to move the motion for passing the bill. Adhyaksha, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are the motion, please say yeah. Yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is passed. With the permission of the House, ఈ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ గొప్ప నిర్ణయానికి నేను భాగస్వామిగా ఉండటమే కాకుండా ఈ బిల్లును సభకు పరిచయం చేసే ఈ గొప్ప అవకాశం నా జన్మధన్యమైంది. అలాంటి అవకాశం నాకు కల్పించిన సభానాయకుడికి ఈ సభకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ నిర్ణయంతో ఆకలి లేని, పేదరికం లేని, నిరక్షరాస్యత లేని, నిరుద్యోగం లేని, ఉపాధి ఉండే ఉత్తరాంధ్రను నిర్మించే మిమ్మల్ని రాదర్ దాని చీఫ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్ హ్యూమనిస్ట్ అని ఈ చైర్ నుండి సభకు తెలియచేసుకుంటున్నాను, బయట ప్రపంచానికి కూడా తెలియచేసుకుంటున్నాను.